ఒంగోలు నుంచి సాయి కుమార్ రాస్తున్నారు. దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కదా, ఆ అమ్మవారి చిత్రపటాలు ఇంట్లో ఉండవచ్చునా, వివరించండి అంటూ రాస్తున్నారు. అమ్మవారు ఉగ్రస్వరూపిణి అనేది పైకి మనకు అనిపిస్తుంది. ఆ పులివాహనం రజోగుణానికి సంబంధించింది. ఆమె చేతిలో ఉండేటటువంటి ఖడ్గం రజోగుణాన్ని ప్రేరేపించేది. ఆమె కళ్ళలో కనిపించే క్రోధం రజోగుణానికి సంబంధించింది. కాబట్టి క్రోధమూర్తిని అందులో అనుమానం లేదు. పైగా సమరేశ దుర్గ యుద్ధానికి వెళ్ళేటటువంటి వేషం అలాగే కదా ఉంటుంది. నేను యుద్ధానికి వెళుతున్నానని ఏ దుర్గా రూపంలో ఆవిడ ప్రార్థించిందో మరుక్షణంలో దేవతలందరూ దిగారు. విష్ణువు, నా చక్రాయుధాన్ని ఇస్తున్నాను అన్నాడు. శివుడు తన శూలాన్ని ఇచ్చాడు. కుబేరుడు గదని ఇచ్చాడు. కుమారస్వామి శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు. వినాయకుడు విఘ్న యంత్రాన్ని ఇచ్చాడు. ఇలా వరుసగా అందరు దేవతల ఆయుధాలని స్వీకరించి ఆవిడ ఇటు పది అటు పది 20 చేతులు కలిగింది. అయింది ఆవిడ. అమ్మవారికి 20 చేతులు ఏమిటి అనుకోకూడదు. మన లోకల్లో మాట అంటాం, నాయన నువ్వు కూడా ఓ చెయ్యి వేస్తే దీంట్లో ఈ పని అయిపోతుందని. ఓ చెయ్యి వేయడం అంటే సహాయం చేయడం అని అర్థం. మనం పురాణాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, నేనింతటి సమర్థురాలిని కాబట్టి నాకెవరి సాయం అక్కర్లేదు అని అమ్మ వెళ్ళాల గమనించండి. అంతటి ఉత్తమురాలు, అంతటి శక్తిమతి, అంతటి బలిష్ఠురాలు అయినా కూడా మొత్తం దేవతల అందరి శక్తుల్ని తీసుకుని ఆవిడ యుద్ధానికి వెళ్ళింది. ఎప్పుడూ కూడా లోకంలో శత్రువుని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పే మొట్టమొదటి ఉత్తమురాలు అమ్మ. నిజంగా భండాసురుడికి ఇన్ని ఆయుధాలతో యుద్ధం చేసి అలా చేయించాల్సిన అవసరం ఏం లేదు. భండాసురుణ్ణి అమ్మ చంపడానికి కోసమని ప్రత్యేక ఇంత శ్రమ పడక్కల, కానీ మనకి సూచన చేయడం శత్రువుని తక్కువగా అంచనా వేయొద్దని. అలాగే మహిషాసురుణ్ణి చంపడానికి కూడా ఇంత ఆయుధ సంపత్తి అక్కర్ల, ఇన్ని ఆయుధాలని, కానీ అన్నిటినీ తీసుకున్నాడు, ఏమో ఎప్పుడే విధంగా ఏ అవసరం వస్తుందో అని. ఆ కారణంగా దుర్గాదేవికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఆవిడ, అబ్బో నేను రజగుణమూర్తిని కాబట్టి నాకు ఈ ఆహారం పెట్టు ఆ ఆహారం పెట్టు లేకపోతే నిన్ను అణిచేస్తాను అనదు. ఏ అమ్మవారు భయంకరమైన దుర్గా రూపంలో రౌద్రమూర్తిగా గోచరిస్తుందో ఆవిడ అంతటి ప్రసన్నమూర్తి కూడా. అది మొట్టమొదటి నామాల్లోనే మనకి తెలుస్తుంది. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశ ఉజ్వల. చేతిలో పాశ ఉంటుంది అమ్మవారికి, కట్టివేసే తాడు. ఎప్పుడూ పిల్లవాడు సక్రమంగా, పిల్లవాడు అంటే భక్తుడు సక్రమంగా లేనటువంటి సందర్భంలో ఆ పాశంతో ఆవిడ ముడి వేస్తుంది. అదే సక్రమమైన పద్ధతికి వాడు వచ్చాక ఆ పాశంతో దగ్గరకు తీసుకుని కట్టి వేసుకుంటుంది ఆవిడ. అనురాగ పాశంగా పనిచేస్తుంది. ఏది భయాన్ని కొల్పేందుకుగా వాడుతుందో దాన్నే అనుగ్రహం కూడా కోసం చేస్తుంది ఆవిడ. అలాగే అంకుశం ఉంది. ఏనుగుని అంకుశంతో పొడవడం అంటే చంపేయడం కాదు, తోవలోకి తేవడానికి అంకుశాన్ని ఉపయోగిస్తాడు మావిటి. కోపంతో విపరీతమైన స్థితితో ఊగిపోతున్నప్పుడు అమ్మవారు ఈ అంకుశాన్ని అలా ఒకసారి పెట్టి పొడిచి మనని తోవకెదిస్తుంది. అంచేత ఏది వ్యక్తిని చంపడానికి ఉపయోగించేదో అలాంటి దాన్ని ఆ స్థాయి మనకు వచ్చినట్టయితే అదే పద్ధతిగా మారణ ఆయుధంగా ఉపయోగిస్తుంది. మనం తోవకొస్తున్నటువంటి వేళ దాంతోనే మన దగ్గరకు తీసుకుంటుంది. నాయన నీ కోపం మంచిది కాదురా అని చెప్పి అంకుశ రూపంగా మనని గట్టిగా పొడిచి తీస్తుంది. శ్రీమద్ రామాయణంలో అదే కనిపిస్తుంది. రావణాసురుడు నోటికొచ్చిన తలతిక్క మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్, నా భర్త అయిన రామచంద్రుడు ఆజ్ఞాపించలేదు కాబట్టి నిన్ను బూడిద చేయడం లేదండి ఆవిడ. ఇది ఎలాంటి మాటో తెలిసిన, ఇంట్లో పిల్లాడు ఇష్టం వచ్చినట్టుగా అమ్మను చూసి, అమ్మ కాస్త దగ్గరగా ఉంటుంది కదా లోకం అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆగు నాన్న వచ్చాక నీ పని చెప్తాను అంటుందే, అదిగో సరిగ్గా అదే పోలిక. అంచేత అమ్మవారు క్రోధరూపంగా ఉంది అని అనుకుని చిత్రపటాలు ఇంట్లో పెట్టుకోకూడదు అనుకోకూడదు. ఆమె క్రోధరూపంతో ఎవరి విషయంలో ఉంటుందంటే శత్రు విషయంలో ఉంటుంది. మనం అనుకూలంగా ఉన్నప్పుడు సాష్టాంగపడుతూ ఉంటే ప్రసన్నంగా ఉంటుంది. అది సమాధానం.